When things comes against you, don't run away from it. Don't run away from situations. పరిస్థితులు మీకు వ్యతిరేకముగా మీ ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ పరిస్థితుల నుండి మీరు వెనుదిరిగి పారిపోవద్దు. స్టాండ్ స్ట్రాంగ్. బలముగా నిలబడి ఉండండి. ఫేస్ ఇట్. వాటిని ఎదుర్కొనండి. సే ఫేస్ ఇట్. ఎదుర్కొనండి అని చెప్పండి. ఫేస్ ఇట్. ఎదుర్కొనండి అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. డోంట్ సిట్ అట్ హోమ్. ఇంట్లో కూర్చోవద్దు. అండ్ షివరింగ్. వణుకుతూ ఇంట్లో కూర్చోవద్దు. అండ్ సెండ్ ఏ మెసేజ్ టు ద ఆఫీస్ సేయింగ్ దట్ ఐ హావ్ ఏ షివరింగ్ ఫీవర్. What is that called? I have a fever, sick leave. నాకు జ్వరంగా ఉంది అని ఆఫీస్ కి మెసేజ్ పెట్టొద్దు అట్లా. You don't have any fever, but your fever is in the mind. నీకు నిజంగా జ్వరం లేదు కానీ నీవు నీ ఆలోచనల్లో భయపడుతూ ఉన్నావు. Never be afraid. ఎప్పుడు భయపడవద్దు. Trust in the Lord. ప్రభువును నమ్ముకొనుము. Never be afraid. ఎన్నడూ భయపడవద్దు. God is with you. ప్రభు మీతో కూడా ఉన్నారు. Is God is with you? దేవుడు మీతో కూడా ఉన్నారా? See, this is Old Testament. ఇది పాత నిబంధన. In the New Testament, God is with you always. క్రొత్త నిబంధనలో దేవుడు ఎల్లప్పుడూ కూడా మీతో ఉన్నారు. God is with you and within you. ప్రభు మీతో కూడా మీలో ఎల్లప్పుడూ ఉన్నారు. Amen. Amen. Hallelujah. Hallelujah. How much more you should be courageous. మీరు ఇంకెంత ధైర్యముగా ఉండాలి.